ఇంకొకటి గురుప్రకాష్, ఇప్పుడు ఇమ్యూనిటీ అనేటువంటిది బాగా తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా ఈ COVID-19 అనేటువంటిది, హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, అలాగే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినటువంటి వాళ్ళు, వాళ్ళు ఇలా క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్ ఇండివిజువల్స్ లో వస్తుంది అంట. ఏ విధంగా యాక్చువల్ గా ఈ COVID-19 ఏజ్డ్ పీపుల్ అండ్ హార్ట్ ఎయిల్మెంట్స్ ఉన్నటువంటి వారిని ఎక్కువగా ఇన్ఫెక్ట్ చేసేటువంటి అవకాశం? కరెక్ట్. సో ఇప్పుడు ఎనీ ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇమ్యూనిటీ ఇస్ అ మస్ట్ అండి. సో లైక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏ ఇన్ఫెక్షన్ వచ్చిన బాడీలో వాళ్ళ ఇన్నేట్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి ఉంటేనే ఆ ఇన్ఫెక్షన్ని అరికట్టగలుగుతుంది. సపోజ్ ఇప్పుడు కొంతమందిలో క్రానిక్ డిసీజ్, డయాబెటీస్, కొన్ని క్యాన్సర్ పేషెంట్స్, సమ్ పీపుల్ ఆన్ సర్టెన్ డ్రగ్స్ లైక్ స్టీరాయిడ్స్, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్, వీళ్ళందరిలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అంటే ఇమ్యూనిటీ అంటే ఆ ఫైట్ చేసే రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో తగ్గి ఉంటుంది. ఈ తగ్గి ఉన్న వాళ్ళల్లో ఏంటంటే, సో వాట్ యు డూ, హౌ డు యూ ఇంప్రూవ్ ఈజ్, ఫస్ట్ అండ్ ప్రూవన్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్, డైట్, హై ప్రోటీన్ డైట్, గుడ్ హెల్తీ డైట్ కెన్ ఇంప్రూవ్ దీస్ టూ. అండ్ యువర్ స్పిరిచువల్ మెంటల్ హెల్త్ ఆల్సో హెల్ప్స్ డెఫినెట్లీ. ఇఫ్ యూఆర్ డెఫినెట్లీ మోటివేటెడ్, ఇఫ్ ఏదో డిప్రెషన్లో ఉండి నెగిటివ్ థింకింగ్ ఉందనుకోండి, వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానాలు అట్లా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో ఇప్పుడు చూడండి, మనకైనా కొద్దిగా జర్నీ చేసిన తర్వాత కొద్దిగా ఏదైనా అలసిపోయినప్పుడు జలుబు దగ్గు కామన్గా వస్తుంటాయి. ఎందుకు? ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. ఆ వైరస్ బ్యాక్టీరియా ఏదైతే బాడీలో ఎంటర్ అయి ఉంటాయో వాటిని ధీటిగా తట్టుకునే శక్తి యూ హ్యావ్ ఓన్లీ విత్ ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీని తగ్గించుకునే డిప్రెషన్లు, ఐ మీన్ వాట్ ఎవర్ ది నెగిటివ్ థాట్స్ ఉన్నాయంటే మాత్రం ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఎక్సర్సైజ్, డైట్, గుడ్ స్లీప్ అండ్ వాట్ ఎవర్ ప్రాణాయామ, యోగా, ఇవన్నీ ప్రూవన్ థింగ్స్, దే ఇంక్రీజ్ ద బాడీ ఇమ్యూనిటీ డెఫినెట్లీ. స్పిరిచువల్ మెంటల్ హెల్త్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అట్ దిస్ అవర్, దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఇమ్యూనిటీని పెంచేటువంటి ఫుడ్ లో కూడా తీసుకుంటే మనం బేసిక్ గా కుర్కుమిన్ పసుపులో ఉంటుంది కాబట్టి, ఎన్ కుర్కుమిన్ అనేది 2000 టైమ్స్ ఉంటుందని అంటుంటారు. తర్వాత వచ్చేసి వెల్లుల్లి మీద, అంటే మనము గార్లిక్ కూడా ఒక 12 వీక్స్ స్టడీ చేసినప్పుడు తప్పకుండా ఇది హెల్ప్ చేస్తుందని. గార్లిక్, పసుపు, నేచురల్ రెమెడీస్, బట్ అవన్నీ ఏంటంటే సర్టెన్ వాటికి లిమిటేషన్ ఉంటాయి. అవి ఓ కేజీలు కేజీలు తినేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తీసుకోకుండా దెర్ ఆర్ సమ్ లిమిట్స్ టు ఇట్ ఆల్సో. అంతే తీసుకోవాలి, అప్పుడే బెనిఫిట్ ఉంటుంది. దట్ కొద్దిగా లాంగ్ రన్ కాబట్టి ఏదైతే ఫుడ్ నుంచి వచ్చేటువంటి ఇమ్యూనిటీ, వెరీ గుడ్. తర్వాత గురుప్రకాష్, బుక్స్ ఏ సజెస్ట్ చేస్తారు సెల్ఫ్ హెల్ప్ అవ్వడానికి? ఎందుకంటే ఈ పీరియడ్ లో చదవాలని అనుకుంటారు. ఈ పీరియడ్, లాక్డౌన్ పీరియడ్ లో మనకు సఫిషియంట్ టైం టు స్పెండ్ విత్ ద ఫ్యామిలీ ఉంటుంది, కానీ మొనోటని ఎప్పుడు కూడా సోషల్ గా ఉన్నటువంటి వారికి ఇంట్లో వారికి నచ్చిన విషయ బుక్స్ చదవమంటే చదవరు. వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ బుక్స్ విచ్ యూ కెన్ సజెస్ట్? ఎందుకంటే దీస్ ఆర్ ది షార్టెస్ట్ మెథడ్ టు ఫర్ ది ఎన్లైటన్మెంట్, అంటే టు ఎంపవర్ యువర్ సెల్ఫ్. సి, నేనైతే ఇప్పుడు కామన్ గా ఓషో బుక్స్ చదువుతానండి. వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇది, కొంతమంది దే లైక్ ఫిక్షన్, కొంతమందికి హారర్ ఇష్టము. See, it is all their personal choice. See, for me, spiritual books are better. నేను ఒక మంచి స్టేట్మెంట్ విన్నాను గురుప్రకాష్, ఎందుకంటే మన రీసెంట్ గా మనకు మీకు నాకు ఒక అవార్డ్ కామన్ గా ఇచ్చారు అన్నట్టు, బెస్ట్ డాక్టర్ అవార్డు గా రవీంద్ర భారతిలో ఇచ్చినప్పుడు. ఆ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ మిగతా వారందరికంటే కూడా ఒక 10 ఇయర్స్ తక్కువగానే వారి లైఫ్ స్పాన్ ఉంటుంది, అంత స్ట్రెస్ ఉంటుంది డాక్టర్ లైఫ్ అని. అంత స్ట్రెస్ఫుల్ గా ఉన్నటువంటి లైఫ్ లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కోవిడ్ క్రైసిస్ లో ఎంతో సర్వీస్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా డాక్టర్ల మీద కొంతమంది దాడులు, లేకపోతే కొంతమంది అఘాయిత్యాలు, అంటే వారిని తిట్టడం, ఇటువంటివి చేస్తూ ఉన్నారు. ఫ్రంట్ లైన్ ఫైటర్స్ గా ఉన్నటువంటి, అంటే మనతో పాటు పోలీసులు, మిగతా కార్మికులు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా మనం చాలా డైరెక్ట్ గా ఉన్నాము. మీకు తెలిసినటువంటి విషయమే, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా 40 to 50, నియర్లీ మోర్ దాన్ 100 మెడికల్ ఫ్రెటర్నిటీ పీపుల్ గాట్ అఫెక్టెడ్ బై ది కోవిడ్ అని అన్నారు. కొంతమందిని క్వారంటైన్ లో కూడా వెళ్ళిపోయారు, తెలియకుండా వారు సర్జరీస్ చేసినటువంటి, అంటే పేషెంట్స్ కూడా చెప్పారన్నట్టు, అంటే మాకు ప్రాబ్లం ఉందని, మేము COVID-19 పాజిటివ్ అని కూడా చెప్పారు, లేదా ట్రావెల్ హిస్టరీ అని. అటువంటి కేసెస్ లో డాక్టర్స్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోతే
సొసైటీనే ఈ క్రైసిస్ లో ఉన్నప్పుడు చాలా లాస్ అవుతుంది. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ సమ్ ఫ్యూ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్. గాంధీలో ఒకటి ఇట్ హ్యాపెండ్, సమ్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్, కోవిడ్ పేషెంట్ అవుతూనే వాళ్ళు డాక్టర్స్ పైన చే తీసుకోవడం. సో ఇట్ ఇస్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద బేసిక్ మైండ్ సెట్ అండ్ మెంటాలిటీ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ బీయింగ్ ట్రీటెడ్. ఇప్పుడు ఎవరు డాక్టరు కావాలని చంపాలనుకోవడం, కావాలని అన్యాయం చేయరు. కోవిడ్కి ట్రీట్మెంట్ లేదు, ప్రపంచంలో ఎంతో లక్షల వేల మంది చచ్చిపోతున్నారు. ఇక్కడ ఒక పేషెంట్ చచ్చిపోతే డాక్టర్ తప్పు అని చెప్పడం అనేది వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ అలా ఉందని, అంతే. అంటే వాళ్ళ వాళ్ళు అంటే ఆ పేషెంట్ అటెండర్స్ మైండ్ సెట్ అలా ఉందని, చనిపోతే డాక్టర్ తప్పు అనుకోవడం అనేది ఇట్స్ ఐ థింక్ ఓన్లీ ఇన్ ఇండియా ఇట్ హ్యాపెన్స్. సి వేరే ఎవరు ఏదైనా ఒక సైంటిఫిక్గా ఒక లా సూట్ వేయటం నిజంగా వాళ్ళ డౌట్ ఉంటే చేస్తారు. ఇమీడియట్గా పేషెంట్ అటెండర్స్ వెళ్ళి కొట్టడం అనేది ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. అండ్ ఈ రిపర్కేషన్స్ ఇప్పుడు ఒకసారి డాక్టర్ని కొడితే దాని మీద లా ఉన్నాయంటే, వాట్ ఎవర్ ద నాన్ వైలబుల్ అరెస్ట్ అవన్నీ ఉన్నాయి, వాట్ ఎవర్ ఇది, ఒకసారి ఇఫ్ దీస్ థింగ్స్ గో ఆన్, ఒక డాక్టర్ కమ్యూనిటీ నాలాంటి వాళ్ళు ఏమంటారు, విల్ నాట్ టేక్ ఎనీ హై రిస్క్ కేస్. అప్పుడు ఎవరు సఫరర్స్? సొసైటీ సఫర్ అవుతుంది. అది ఆలోచించట్లేదు జనాలు. ఏదన్నా పేషెంట్కి ఇబ్బంది జరిగితే డాక్టర్ తప్పే అని డాక్టర్ మీద నిందేయడం అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ వే, డాక్టర్స్ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఎనీ రిస్క్ టు డూ ఎనీ హై రిస్క్ సర్జరీస్. సింపుల్ సింపుల్ చేసుకుంటే వెళ్తారు వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది? పేషెంట్ సొసైటీ, సొసైటీ అండ్ పేషెంట్స్ ఓన్లీ సఫర్ కదా. ఇది లాంగ్ టర్మ్ లో ఆలోచించట్లేదు జనాలు. అయిపోతున్నాయి వీళ్ళది నిందేయడం, అదంతా కొన్ని మూవీస్ లో చూపించడం, కొన్ని ఇంట్లో ఇవన్నీ ఒక వెరీ బ్యాడ్ సోషల్ ఇది, ఇంజస్టిస్ లాగా అనుకుంటున్నాను. కోవిడ్ 19 ఈ కేసు చూస్తే మనం చాలా హై రిస్క్ అని నేను అనుకుంటున్నాను, కానీ రెగ్యులర్గా కూడా హెచ్ఐవి, హెచ్బిఎస్ఏసి, హెచ్సివి ఇటువంటి ప్రాణాంతకరమైనటువంటి ఇన్ఫెక్షియస్గా ఉన్నటువంటి అటువంటి కండిషన్స్లో కూడా డాక్టర్స్ డీల్ చేస్తూ ఉంటారు. అయితే చాలా వరకు మనం ఇప్పుడు డాక్టర్స్ని అప్రిషియేట్ చేస్తున్నాం. మన పిఎం గారు కూడా అందరికీ క్లాప్ చేయాలి, డాక్టర్స్కు చాలా రిస్క్, వారు ప్రాణాలను సైతం పక్క దాన్ని ఎదుర్కొని చేస్తున్నారు అనేసి. వీ డోంట్ నీడ్ ఎయిదర్ యువర్ క్లాప్ ఆర్ స్లాప్, అంటే మీరు మీ యొక్క అభినందనలు మాకు అవసరం లేదు, అలాగే మా పొరపాట్లు అంటూ మా మీద దాడులు కూడా అవసరం లేదు. వీ అలౌ యూ టు హీల్ ఆల్ ఆఫ్ యూ ఇన్ అవర్ ల్యాబ్. మా ఒడిలో మీకు సేవ చేసేటువంటి భాగ్యం, ఎందుకంటే మేము ఎంచుకున్నాం. వీఆర్ బేసికలీ పేషెంట్స్ ఎక్కువ మాకు, అలాగే కంపాషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంతవరకైనా కూడా మేము ఎంత మాకు కష్టం ఉన్నా చేయాలని అనుకుంటాం. అందుకే గురుప్రకాష్ గారి ద్వారా అలాగే నేను కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే, మాకు అభినందనలు కాదు, మా యొక్క పనిని మీరు అలౌ చేస్తే మేము చేయవలసినటువంటి సర్వీస్ అనేటువంటిది. ఇంకోటి గురుప్రకాష్, ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది మనకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అనేటువంటిది చాలా ప్రొవైడ్ చేయబడింది అనేసి. డాక్టర్స్కి అయితే ప్రొవిజన్ ఉంది, బట్ హెల్త్ సెక్టర్లో గమనిస్తే మనకు ఉన్నటువంటి పారామెడికల్ వీరందరికీ కూడా లేకపోతే వారు క్యారియర్స్గా తయారైనారనుకోండి, ఇన్ఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఇది కూడా ఎందుకంటే దానికి దాని మీద క్లియర్ కట్ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ వచ్చాయండి. దెర్ ఆర్ 3 లెవెల్స్ ఆఫ్ పీపీఈస్. ఒకటి అంటే పీపుల్ హూ డైరెక్ట్లీ డోంట్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ కోవిడ్ పాజిటివ్ ఆర్ పేషెంట్స్, లైక్ వార్డ్ బాయ్స్ ఉన్నారు, అంటే హూ ఆర్ క్లీనింగ్ దోస్ ప్రిమిసెస్ అండ్ ఆల్, వాళ్ళకి ఒక సపరేట్ ఆఫ్ పీపీ ఉంది. అండ్ పీపుల్ హూ ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు కోవిడ్ బట్ స్టిల్ దే ఆర్ ఇన్ ద హాస్పిటల్, వాళ్ళకు ఒక సపరేట్ లెవెల్ ఆఫ్ పీపీ ఉంది. ఇంకోటి హూ ఆర్ డైరెక్ట్లీ ఎక్స్పోజ్డ్, ఐసీయూలో వర్క్ చేస్తుంటారు, వెంటిలేటర్స్ మీద డీల్ చేస్తుంటారు, కోవిడ్ పేషెంట్స్ డైరెక్ట్గా డీల్ చేస్తుంటారు, వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ పీపీ ఉంది. 3 లెవెల్స్ ఆఫ్ పీపీఈస్ గవర్నమెంట్ రికమెండ్ చేశారు. ఆ పీపీఈస్ అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు మా ఇప్పుడు ఇఫ్ యూ గో టు ఇవాళ నేను ఒక 3.5-4 అవర్స్ హాస్పిటల్ ఉండాల్సి వచ్చింది, ఒక పేస్ మేకర్ ఒక ఇది చేసి. సో అక్కడ సో వీఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ స్థాయి తగ్గట్టుగా, వాళ్ళ ఎక్స్పోజర్ టు కోవిడ్ పేషెంట్స్ తగ్గట్టుగా పీపీఈస్ ఉన్నాయి. ఇట్లా ఉంటేనే మనం ప్రివెంట్ చేద్దాం. ఎనీ రైట్ నౌ ద రూల్స్ ఈస్ ఎనీ పేషెంట్ హూ కమ్స్ టు యూ షుడ్ బి బై డిఫాల్ట్ ట్రీటెడ్ యాజ్ ఎ కోవిడ్ పేషెంట్. వాడికి నిజంగా ఉండకపోవచ్చు, కానీ ఆ జాగ్రత్తలు కోవిడ్ పేషెంట్ తోటి ఎలా జాగ్రత్తలు తీసుకుంటావు అలా ఉండాలి, కంపల్సరీ. చేసేటప్పుడు ప్రతి ఒక్కరిని హెచ్ఐవి లేదా హెచ్పిఎస్సిజి పాజిటివ్ అనుకునే చేస్తారు. నేను రీసెంట్ గా ఈ రోజు చూసాను మన గ్రూప్ లోనే ఒకత, అంటే ఈ రకమైనటువంటి నాలెడ్జ్ లేక
గవర్నమెంట్ ఈజ్ సప్లయింగ్ ఆల్ ద రిక్వైర్డ్ థింగ్స్ అంతా చేస్తుంది, కానీ ఒక పార్టీ పేరుతోనో మతం పేరుతోనో సరిగ్గా మీరు ప్రొవైడ్ చేయడం లేదని. అంటే డాక్టర్లను వారిని తక్కువ చేస్తూ ఉన్నారు, ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా పని చేయకపోతే మేము లా అనే ఇంప్లిమెంట్ తీసుకొస్తాం, ఇటువంటి మాటలన్నీ కూడా ఎవరైతే వర్క్ చేస్తున్నారో సిన్సియర్గా ఈ రిస్కీ టైంలో వారందరినీ కూడా నిర్వీర్యపరుస్తుంది. ఎందుకు చేయాలి వీరికి అనేటువంటిది తీసుకొని వస్తుంది. కాబట్టి ఎవరైనా ఈ విధంగా అది ఒక మతాన్ని రిప్రజెంట్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఎసెన్షియల్ సర్వీస్ ఇస్తున్నారో వారిని నిందించడం కానీ వారిని వ్యతిరేకించడం కానీ వారిని బాధ పెట్టడం కానీ ఇటువంటి చర్యలు చేయకుండా గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే అదేమి వారికి తగ్గట్టుగానే తీసుకోవడం లేదు. గురుప్రకాష్ లాంటి లేకపోతే ఇంకా హయ్యర్ అథారిటీస్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకొని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ చెప్తున్నటువంటి, డాక్టర్స్ చెప్తున్నటువంటి ఏవైతే రిక్వెస్ట్ అనుకోండి, లేదా ఒక మంచి మనల్ని మనం కాపాడుకునేటువంటి సెల్ఫ్ డిస్టెన్సింగ్ కావచ్చు, లేకపోతే మన హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కానీ, స్టే అట్ హోమ్ సో దట్ యూ కెన్ సేఫ్ యువర్ సెల్ఫ్ అనేటువంటి ఇటువంటివన్నీ చక్కగా పాటించాలని. చివరగా గురుప్రకాష్ యువర్ మెసేజ్, ఫైనల్ మెసేజ్ ఒక 2 మినిట్స్. యా సో ఇన్ దిస్ లాక్డౌన్ పీరియడ్ ఐ థింక్ యూ షుడ్ యూటిలైజ్ ఇన్ ఎ కరెక్ట్ వే. సి ఏదైనా మనకి లైఫ్ ఇబ్బందులు రావచ్చు, ఏదైతే రావచ్చు, దిస్ ఇస్ ఎ వెరీ అన్ప్రెసిడెంటెడ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ దట్ హాస్ హ్యాపెన్ టు ద హ్యుమానిటీ అండ్ ఎంటైర్ హ్యుమానిటీ ఇస్ ఇన్ ద డేంజర్. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, యూ షుడ్ యూటిలైజ్ దిస్ టైమ్ వెరీ కేర్ఫుల్లీ. అంటే వాట్ ఎవర్ ద ప్రివెంటివ్ మెజర్స్ ఏదైతే నీకు చెప్తున్నారో గవర్నమెంట్ కానీ అందరూ అది పర్ఫెక్ట్గా పాటిస్తూ డెవలప్ యువర్ ఓన్ సెల్ఫ్. ఈ క్రైసిస్లోనే నీ యాక్చువల్ సత్తా తెలుస్తుంది. సమ్ చీప్ క్వాలిటీ ఆఫ్ మెంటాలిటీ ఉంటే యూ గో ఆన్ క్రిటిసైజింగ్ అదర్స్, వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ నీకంటూ నువ్వు యూ డిటరేట్, నాకేదో ఫైనాన్షియల్గా లాస్ వస్తుందో, నాకేమో అవుతుంది, ఎవరో వాళ్ళు ఇదవుతున్నారని బాధలు పడుతూ యూ డోంట్ వేస్ట్ యువర్ టైం. అట్లీస్ట్ బీ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీస్, స్పెండ్ హ్యావ్ ఎ పర్సనల్ లైఫ్, స్పెండ్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్, గో డీప్ ఇన్సైడ్ యూ అండ్ సీ వాట్ యు ఆర్.